వివాదాలు చాలా కండి. ఒక పక్క బండి సంజయ్ మసీదుల్లో తగుదాం, శవాలు వస్తే మీకు, శివలింగాలు వస్తే మాకని అంటే, ఈయనేమో రేవంత్ రెడ్డి వచ్చి రెడ్ల గురించి వ్యాఖ్యానం చేస్తే, సరే మధు యాష్కి గారే లెటర్ రాశారు, చాలా ఘాటుగా రాశారు. అయ్యా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్, ఇలా రెడ్డి న్యాయం గురించి ఎక్కడ మాట్లాడదని. ఎందుకు ఉన్నవి చాలా నేలకపోయేది ఎందుకు నెత్తికి రాసుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ లో? అంటే అందులో ఏ వివాదం ఉందండి? వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎందుకు మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. రెడ్డి సభలో రెడ్డి కులస్తులు పిలిచిన దానికి వీళ్ళు ఎవరిని పిలవలేదు, చాలా మంది రెడ్డిలని అంత సీన్ లేదు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారిని కర్ణాటక లాంటూ పిలిచారు, అంటే దమ్మున నాయకుడు అనేగా పిలిచింది. పిలిచినప్పుడు తన కులంలో జరుగుతున్న సభలో తన యువకులను ఉత్తేజపరిచి, మీరంతా గ్రామాలకు పోండి, మీరు గ్రామాలకు పోయి బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఆదుకోండి అని మాట్లాడి, అంటే రెడ్లకు అవకాశాలు ఇవ్వండి అని. రెడ్లకు అవకాశాలు ఏమంటే, ప్రతి రాజకీయ పార్టీ అవకాశాలు ఏమంటే ఇలా ముఖ్యమంత్రి చేయమని కాదు. రెడ్లకు అవకాశం ఇస్తే వ్యవసాయదార ఆధారమైనటువంటి కుటుంబాల్లో చాలా మందికి అవకాశాలు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ దీన్ని వంకర టింకరగా తిప్పేసి, దొడ్డిదారులు అటు తిప్పి ఇడి తిప్పేసి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారు. సరే, మా మధు యాష్కి గౌడ్ గారు మాట్లాడిన దానికి మా మణికంఠ ఠాగూర్ గారు ట్వీట్ చేశారు. రేవు రాహుల్ గాంధీ గారు మొన్ననే హైదరాబాద్ 7వ తారీఖున వచ్చేసి స్పష్టంగా చెప్పారు, మీరు ఏదన్నా ఉంటే నాలుగు గోడల మధ్యనే మాట్లాడాలి, మీరు బహిర్గతంగా మీడియాలో ఎక్కితే మాత్రం ఎంత పెద్ద నాయకులైనప్పటికీ వాళ్ళని ఉపేక్షించమని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టపరిచారు. కాబట్టి దాని గురించి నేను వ్యాఖ్యానం చేయను, ఎందుకంటే మా అంతర్గతంగా వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది మా మణికంఠ ఠాగూర్ గారు, మా క్రమశిక్షణ సంఘం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎక్కడా కూడా ఏ సంఘాల నుంచి కూడా మాట వ్యతిరేకత రాలేదు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మందకృష్ణ మాదిగ్ గారు, ప్రొఫెసర్ కాసిం గారు మధ్యలో కూర్చొని వర్గీకరణ, ప్రజాస్వామ్యబద్ధంగా వర్గీకరణ జరగాలని మాట్లాడిండు. నేను నాకు కన్న తల్లి జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది మాదిగలు అన్నాడు అని ఆ సభకు పోయినప్పుడు వాళ్ళ గురించి కీర్తించకుండా బయటోడి గురించి మాట్లాడతారా? అది అక్రమ అన్యాయమే కదా అట్లా మాట్లాడటం కూడా. వాళ్ళ జాతిని కీర్తించడాన్ని ఎవరు అభ్యంతర పెట్టలేదండి మానవతరాయ్ గారు, ఇలా కీర్తించడాన్ని ప్రశంసించడాన్ని ఎవరు అభ్యంతర పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు ఉన్న వివాదాలు చాలక ఇప్పుడు ఆల్రెడీ మీకు విపరీతమైన ప్రజాస్వామ్యం మీ పార్టీలో, ఇవాళ మీరు ఒకటి మాడతారు, మీ పక్కన ఆయన ఇంకోటి మాడతాడు, మీ ఇద్దరిని కాదని మూడు ఆయన మాట్లాడతారు. ఇప్పుడు అది మా పెద్దలు చూసుకుంటారు. అది మీకు అందులో వివాదం అనిపించిన అంశం ఏంది? ఇప్పుడు రాణి రుద్రమాదేవి కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పారు. గణపతి దేవుడు, రాణి రుద్రమాదేవి విశాల తెలుగు నేలను ఏలారు, పరిపాలించారు. వారు పరిపాలించినప్పుడు వారి కింద ఉన్నటువంటి పునాదులుగా ఉన్నటువంటి సామంతరాజులు, సైన్యాధ్యక్షులు, ఇతర అశ్వదళం, గజదళం, వీళ్ళంతా కూడా రెడ్డి ఉన్నారు. ఆ రెడ్డి ఉన్నంత వరకు కాకతీయ సామ్రాజ్యం బలంగా ఉన్నది. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు అంటే రాణి రుద్రమాదేవి మనవడు, బిడ్డ మనం కొడుకు, ఆయన వచ్చినప్పుడు పద్మనాయకుల్ని సలహాదారులుగా, సైన్యాధ్యక్షులుగా తీసుకోవటం మూలంగా మొఘల్ల దండయాత్ర నుంచి రక్షించలేకపోయారు. ఒక పక్క ఆ దండయాత్రలు ఎదుర్కొందామని రెడ్డి రాజులు, సామంత రాజులు అంతా కత్తి డాలు పట్టుకొని ముద్దానికి వస్తే వాళ్ళు తిప్పి పంపించారు. ఇట్లాంటి పరిస్థితిలో కాకతీయ సామ్రాజ్యం వైభవం అనేది అంతరించిందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఇక్కడ ఎందుకు చెప్పిండు, ఉదాహరణగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అధికారం ఇస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దగా చేసిండు, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసిండు. రెడ్డిలను నమ్ముకున్నవాడు ఎవరు కూడా నాశనం కాలేదు, నష్టపోలేదు అన్నాడు. తప్పేముంది దాంట్లో? ఏదైనా మాలను తిట్టిండా, మాదిగలను తిట్టిండా, లంబాడీలు తిట్టిండా, కోయలు తిట్టిండా, గోండులు తిట్టిండా? ఆ సభలకు పిలిస్తే, లంబాడీలు ఆహ్వానిస్తే ఆ సభలకు వెళ్ళి లంబాడీలు గొప్పవాళ్ళు, యోధులు అని చెప్పి అక్కడ మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ త్యాగాలను, వాళ్ళ పోరాటాల గురించి మాట్లాడతారు. అంతేగాని రెడ్డి కులం గురించి ఆయన మాట్లాడుకుంటే వచ్చే అభ్యంతరం ఏం లేదు. ప్రత్యేకించి ఒక కులం గురించి ఆయన ప్రస్తావన చేయటం అనేది అదే పర్పస్ గురించి చేసినట్టా కాదా? అది అది ఆలోచించేది. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన రెడ్డి అంటారు కదా, రెడ్డి కులంలో జన్మించినప్పుడు ఆయన ఆహ్వానించారు కదా, రెడ్డి ఎందుకు ఆహ్వానించారు? ఏంలో విషయం ఉన్నది? భవిష్యత్తులో ఈయన ఏదో అయితుడు, మాకు మా కులాన్ని ఉద్ధరిస్తాడు, ఒకసారి ప్రొఫెసర్ నాయక్ గారు మాట్లాడండి, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పేసి ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించలేదు చెప్పండి. మీరేమంటారు ప్రొఫెసర్ నాయక్ గారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, మీరు నాకు డైరెక్ట్ విద్యార్థి కావచ్చు కాదు కాకపోవచ్చు కానీ మానవతరాయని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అన్నదాళ్ళ తప్పేమిలేదు సార్ వాసుదేవ్, అది రేవంత్ రెడ్డి అన్నదాళ్ళ తప్పేమిది. రెడ్డి త్వర ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 మంది రెడ్డి ఎమ్మెల్యేలు సార్ వాసుదేవ్ గారు.
ఎవరు పరిపాలిస్తున్నారు మొత్తం చరిత్ర తీయండి అలా తప్పేమో ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పాడు తప్పేం లేదు రెడ్లు పరిపాలించారు ఇప్పుడు రెడ్లని ఆదరించకపోవటం వల్ల ఇప్పుడు ఈ నష్టం వస్తుందనే మాట ఆయన తీసుకొచ్చారు అక్కడ ఏం తప్పు ఆయన అనే దాంట్లో నేనైతే తప్పు పట్ట ఆయన ఏది ఉన్నదో ఏది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పీసుకుంటుందే నా మిత్రుడు మానవతరాయి రేపు ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా సీతారాం నాయక్ అవుతాడా సార్ ఈ రాష్ట్రంలో మొదటి పిహెచ్డి సార్ 9 అవార్డులు ఉన్నాయి పేరే జామీన్ సీతారాం నాయక్ ఆయన మొత్తం దెబ్బలు తిని తిని ఆయన ఈ షాప్ అయి ఉన్నది అంటే చెప్తున్నా నేను మాకు రిజర్వేషన్ ఉంటేనే మేము ఇంటికి రావాలి ఇక్కడ ఆ రిజర్వేషన్ మా దాంట్లో చాలా పోటీలు ఉంటాయి మరి ఆయన అన్నదాంట్లో తప్పే ఉన్నది రేవంత్ రెడ్డి ఏంటిది రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది ఎందుకు మానవతరాయాన్ని దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి ముందు పనిచేయవని ఎందుకు పెట్టారు ఆ ఉన్న ఒక దయాకరే మనం చిత్తు చిత్తు కొడతారు అని ఏ వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉన్నది సార్ 100% ఉన్నది ఉన్నది చెప్పాలి వాళ్ళు దొరలు దొరలే మేమైతేనే బిడ్డ మీరు పని చేస్తారు మీరు వంగి ఉంటారా మీరు మాది పైన నడుస్తుంది ఏదో ఎనుగోలకి తీరి ఇబ్బంది పడతారన్నది ఉన్నది స్పష్టంగా చెప్పిండు ఆయన ఇక దాన్ని దాచుకోవడం ఎందుకు దాని మీద ఇవి మళ్ళా మదయాస్కి ఇప్పుడు ఏం చెప్తాడండి 50 ఏళ్ల నుంచి ఏందో ఆయన మీద అదే పార్టీలో ఉండి ఒక పుల్ల పెట్టి ఏమున్నా కూడా అది ఆ పార్టీలో ఉండేటువంటి ఇంకా అంతర్జాతీయ పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటాయి విషయాలు ఉంటాయి మాట్లాడుకునే విధంగా మాట్లాడుకోవాలి ఇంకా వీళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు రేపు మేము ముఖ్యమంత్రులు అవుతాం ఇట్లా పుల్లలు పెట్టండి ఒక దాంట్లో ఒకటి ముఖ్యమంత్రి అవుతామని మలోదిక్కు మాట్లాడండి ఏ విచిత్రమైనటువంటి ఆయన ఏదైతే మాట్లాడు ఎస్ దొరలే ఈ దేశంలో ఆ ఉన్నత వర్గాలు మాదే నడుస్తుంది మీద నడవదురా అనేది స్పష్టంగా చెప్పిండు ఆయన అందుకోసం మేము ఉన్నది కూడా మా కులం వల్లే అయినా చాలా గొప్పగా ఎట్లా అన్నాడు ఒక వర్గం ఇది ఇటువంటి వాళ్ళు ఒక దగ్గర ఉంటే దేశాన్ని మేము దీన్ని రక్షించుకుంటాం మేము పట్టించుకుంటాం అని మాట్లాడుతున్నాడు కదా మరి దాంట్లో మళ్ళీ మనం ఇది ఆయన అన్నదాని ఏదో మళ్ళీ వీళ్ళేదో ప్రొఫెసర్ నాయక్ గారు మీరు మాట్లాడుతుంది అంటూ నాకు ఏదో శ్లేష కనిపిస్తుంది ఇందాక నుంచి నాకేదో చెప్పండి సార్ ఉన్నది చెప్పండి నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా ఏటీవీ దొరలం కాబట్టి కాదు ప్రొఫెసర్ నాయక్ గారు ఇందాక మీరు అన్నారు మేము దొరలం కాబట్టి మేము ఇట్లానే ఉంటాం మీరు పాలితులుగానే ఉండాలి అనే పద్ధతిలో పాపం అబద్ధం ఆడవద్దు ఆ మాటలే మేము దొరలం మేము పాలించే సత్తా మాకే ఉంటది మేమైతేనే ఉంటారు మేమైతేనే మేము కన్విన్స్ చేయగలుగుతాం మేము ఉంటేనే మేము అందరినీ కలుపుకొని పోతాం మీరు మా దగ్గర ఉండవలసిందే మాతో పని మా దగ్గర పని చేయవలసిందే అన్నాడు అట్లా మీరు ఏం తిప్పకండి ఏం తిప్పితే లాభం లేదు రెడ్లకు అవకాశాలు ఇవ్వండి రెడ్ల చేతిలో పార్టీ పెట్టమంటే రెడ్ల నాయకు కాదు రెడ్లతో పాటు కింద ఉన్నటువంటి వ్యవస్థల్ని బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావడం అని అర్థం దాంట్లో ఇది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఒక్కడే జీవితాంతం ఆ అధ్యక్షుడు కాగలడు ముఖ్యమంత్రి కాగలడు కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా కాదు కదా ఎస్సీలకు అవకాశం ఉంటది ఎస్టీలకు అవకాశం ఉంటది బీసీలకు అవకాశం ఉంటది మరి టిఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా సీతారాం నాయక్ గారికి ఎంపీ పదవి లేదు మరి రాజ్యసభ లేదు ఆయన్ని పార్టీ అధ్యక్షుడు నియమనండి సాధ్యమైద్దా కాంగ్రెస్ పార్టీలో ఒక యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లా సామాజిక సమీకరణాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో సాధ్యమైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటాడు ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ ఉంది ఇది ఏంటంటే ఇది పార్టీ మీటింగ్ కాదు ఆయన కుల సంఘం మీటింగ్ లో ఆయన కులం యొక్క త్యాగాలను పోరాటాలను మరి మాట్లాడి ఆ యొక్క యువకులను ఉత్తేజపరచండు మీరు నగరాలకు వచ్చారు గ్రామాల్లోకి పోండి గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతింటది వ్యవసాయం అనేది ఒక ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నది మీరు వెళ్ళి ఆదుకోవచ్చు 10 మందిని ఆదుకోవచ్చు పైకి తీసుకురావచ్చు అనేది ఆయన ఆలోచన కానీ కొంతమంది ఏంది దీన్ని అటుదిప్పి ఇడిదిప్పి ఎట్లా వాడుకోవాలి అని చెప్పేసి ఆయన మీద బట్టగా మీ వాళ్ళే తిప్పుతున్నారు ఎవరు తిప్పలేరు సరే మా వాళ్ళది మా వాళ్ళు చూసుకుంటారు అది మా పార్టీ నాయకి మరి అదే మా వాళ్ళని చూసుకుంటారు అది అది మా అద్వనికం ఠాగూర్ గారు కూడా రాహుల్ గాంధీ గారు వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ చేశారు గుర్తు చేశారు హద్దు మీరొద్దని చెప్పారు కాబట్టి అది ఏందనేది వాళ్ళు చూసుకుంటారు